Hi students, welcome to KMS tutorial. ఈరోజు మనం ట్రిగనోమెట్రీ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రిగనోమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, మీకు తెలుసు ఆల్రెడీ. సేమ్ టెన్త్ క్లాస్లో మనకి ట్రిగనోమెట్రీ ఉంది, అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఉంది, టూ చాప్టర్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం మనకి స్టార్టింగ్ మనకి బేసిక్స్ అనేది ఈ టెన్త్ క్లాస్లోనే ఈ చాప్టర్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇంకెక్కడ స్టార్ట్ కాదు. ఓకే, వన్స్ ఇదే మనకు బేసిక్ అనమాట టెన్త్ క్లాస్లోనే ఈ ట్రిగనోమెట్రీ. వీటిని ఇక్కడ నుంచి ఇంజనీరింగ్ లెవెల్లో కూడా ఇంకా కంటిన్యూ అవుతా వస్తుంది. ఇంటర్మీడియట్ లెవెల్ తీసుకున్నట్లయితే మనకి ఒక పేపర్ కంప్లీట్గా ట్రిగనోమెట్రీ మీకు ఉండేది. ఓకేనా, కాబట్టి ట్రిగనోమెట్రీ అనేది మనకి అంత ఇంపార్టెంట్. కాబట్టి మనకు అందులో ఈ ఆర్జీకేటీ సెట్లో కూడా మనకి ఈ సంవత్సరం సిలబస్లో కూడా అందుకోసమే ట్రిగనోమెట్రీ అనేది 100% సిలబస్ పెట్టారు. మొత్తం కంప్లీట్గా ఉండేటువంటి ఫోర్ ఎక్సర్సైజ్ అనేది కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది, ఇది మన ట్రిగనోమెట్రీ అనేది. ఓకేనా, కాబట్టి ఎందుకు ఫోర్ ఎక్సర్సైజ్ పెట్టారంటే మనకి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే కంప్లీట్ ఒక పేపర్ మొత్తం 75 marks ట్రిగనోమెట్రీ ఉండేది. ఇక్కడ కానీ మీకు బేసిక్స్ రాలేదనుకోండి, అక్కడ పోయిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మనం కూడా ఈ ఆర్జీకేటీ సెట్కి కంప్లీట్గా ట్రిగనోమెట్రీ అనేది మనకి 100% ఉంది. కాబట్టి ఈ చాప్టర్ మనకి ఖచ్చితంగా 3 bits ఇచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి మొత్తం 40 marks కనుకుంటుంది మనకి ఆర్జీకేటీ సెట్లో. ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎన్ని ఇవ్వాలి, అప్రాక్సిమేషన్గా 3 questions ఇవ్వాలి. ఖచ్చితంగా ట్రిగనోమెట్రీ నుంచి 3 అయితే అవకాశం ఉంటుంది మనకి, ఎందుకంటే మొత్తం సిలబస్ అనేది మనకి మెన్షన్ చేస్తుంది కాబట్టి మనకి. ఓకేనా, ఓకే, మనం ట్రిగనోమెట్రీ స్టార్ట్ చేద్దాం. అసలు ట్రిగనోమెట్రీ అంటే మనకి ఎలా చెప్పుకోవచ్చు మనం జనరల్గా, అది ట్రిగనోమెట్రీ అనేది కంప్లీట్గా మనం కానీ చూస్తే ఈ ట్రిగనోమెట్రీలో చాప్టర్లో మనకి దేని గురించి డిస్కస్ చేస్తాం, అక్కడ హైట్స్, డిస్టెన్సెస్, ఓకేనా, ఒకదానికి ఒకదానికి మధ్య ఆ యాంగిల్ పరంగా చూస్తాం, ఓకేనా, ఆ స్లోప్స్ మొత్తాన్ని కలిపి మనం ఈ మ్యాథమెటిక్స్ టెక్నిక్స్ అని యూజ్ చేసుకొని మనం మెజర్స్ అనేవి అక్కడ ఫైండ్అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, అలాగా ఈ మొత్తాన్ని కలిపి ఆ టెక్నిక్స్ మనం ఏమంటాం అంటే ట్రిగనోమెట్రీ అంటాం అనమాట. ఓకేనా, జనరల్గా మనం ఇప్పుడు డెఫినేషన్ పరంగా చూసినట్లయితే వీ కెన్ మెజర్ ద హైట్స్, డిస్టెన్సెస్ అండ్ స్లోప్స్ బై యూజింగ్ సమ్ మ్యాథమెటికల్ టెక్నిక్స్ అనమాట. సో దీస్ మ్యాథమెటికల్ టెక్నిక్స్ ఆఫ్ బ్రాంచ్ ఆఫ్ దీస్ మ్యాథమెటికల్ టెక్నిక్స్ ఆఫ్ కాల్డ్ ట్రిగనోమెట్రీ అని చెప్తాం మనం జనరల్గా చెప్పాలంటే. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ట్రిగనోమెట్రీలో ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఉంటాయి మనకి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసానంటే ఇక్కడికి ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసాను. నెక్స్ట్ ఏ బి సి అని పెట్టా. ఇక్కడ ఈ బి దగ్గర 90 degrees ఉంటుంది మనకి. ఓకేనా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇప్పుడు నేను ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తేటా అని పెట్టాను అనుకోండి బి దగ్గర. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎక్కడైతే ఇది యాంగిల్ ఇక్కడ పెట్టాము, యాంగిల్ ఎక్కడైతే తీసుకుంటామో ఆ యాంగిల్ పరంగా మనం దానికి ఎదురుగా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాము, దానికి ఓకేనా కింద ఉండేదాన్ని వచ్చి అడ్జాసెంట్ సైడ్ అంటాము, పక్కనే ఉండేదాన్ని, తర్వాత ఇంకోదాన్ని వచ్చి హైపోటెన్యూస్ అంటాం మనం అనమాట. ఓకేనా, ఎదుటి భుజము, ఆసన భుజము, కర్ణం అంటాం మనం తెలుగులో చెప్పాలంటే. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇప్పుడు దీనికి మెయిన్ మనకి బేసిక్ ఫార్ములాస్ ఏంటంటే ఉండేటి మనకి కంప్లీట్గా మనకి ట్రిగనోమెట్రీ సంబంధం తీసుకుంటే సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, ఓకేనా, వాటికి ఇన్వర్స్ ఉండేవి మనకి అవి ఒక 3 వస్తాయి మనకి. ఓకేనా, కొసెకన్ తీటా, సెకన్ తీటా, ఓకే, కాట్ తీటా అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ మనం ఉదాహరణకి సైన్ తీటా కానీ తీసుకున్నాం అనుకోండి, సైన్ తీటా. ఇప్పుడు చూడండి నేను తీటా ఎక్కడ తీసుకున్నాను, సి దగ్గర తీసుకోకుండా దీన్నే ఇలా కూడా నేను మెన్షన్ చేయొచ్చు, సైన్ సి అని కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే సైన్ అనేది సి దగ్గర నువ్వు యాంగిల్ తీసుకో అని అర్థం అనమాట. ఓకేనా, సి దగ్గర నేను ఇక్కడ యాంగిల్ తీసుకుంటే ఓకేనా, ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత, ఇక్కడ ఏబి ఉంది ఇక్కడ, కాబట్టి ఏబి బై అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, ఇక్కడ మనకి బీసీ ఉంది, హైపోటెనస్ ఎంత ఉంది, ఏసీ ఉంది ఇక్కడ ఏసీ. దీనికి ఫార్ములా ఏంటంటే సైన్ తీటాకి అదే సైన్ సీకి అంటే సీ దగ్గర తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకేనా, ఇది ఫార్ములా దీనికి. అదే నెక్స్ట్ మనం కాస్ తీటా తీసుకున్నాం అనుకోండి, కాస్ తీటాకి ఏమొస్తుంది, అడ్జసెంట్ సైడ్ బై ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఎంత, బీసీ, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఏసీ వస్తుంది. నెక్స్ట్ టాన్ తీటా తీసుకున్నాం అనుకోండి, టాన్ తీటాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ రాస్తుంది. ఓకేనా, ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది, అక్కడ ఏబి ఉంది ఆ ట్రయాంగిల్లో. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ బీసీ ఇది మనకి. ఓకేనా, సైన్కి వచ్చి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాజ్ తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, టాన్ తీటా తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్.
ఓకేనా, మనం తీటా ఎక్కడ తీసుకుంటే అంటే ఆ యాంగిల్ అనేది ఎక్కడ తీసుకుంటే దాని పరంగా మనం ఆపోజిట్ సైడ్ ఏది, అడ్జసెంట్ సైడ్ ఏది, హైపోటెన్యూస్ ఏంటి మనం అక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, మనం అక్కడ దాన్ని డిసైడ్ చేస్తాం. ఇంకొకటి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అన్నిటికంటే లెంత్ ఏది ఎక్కువగా ఉంది చూడండి. ఓకేనా, ఈ ఏసీ అనేది లెంత్ ఎక్కువగా ఉంది కదా, ఇది అనమాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మెయిన్ మనకి ఇక్కడ కానీ ఏదైతే డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఏదైతే లెంత్ ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం హైపోటెన్యూస్గా తీసుకుంటాం మనం. ఓకేనా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా చూసుకుంటే. ఓకే, ఇది ఇప్పుడు చూడండి, అప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామినేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వెంటనే మనకి ఇంకో ఫార్ములా వస్తుంది, పైథాగరస్ థియరం అనేది మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి. ఇప్పుడు పైథాగరస్ ఫార్ములా ఏంటి, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే పైథాగరస్ ఫార్ములా హైపోటెన్యూస్ స్క్వైర్ ఈక్వల్ టు, నేను మొత్తం రాయట్లేదు, హైపోటెన్యూస్ స్క్వైర్ ఈక్వల్ టు సైడ్ స్క్వైర్ ప్లస్ సైడ్ స్క్వైర్. ఓకేనా, ఇప్పుడు హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో నేనేం తీసుకున్నాను, ఏసీ తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏసీ స్క్వైర్ ఈక్వల్ టు ఒక సైడ్ తీసుకున్నాం అనుకోండి ఏబీ స్క్వైర్ అవుతుంది, ఏబీ స్క్వైర్ ప్లస్ ఇంకో సైడ్ తీసుకుంటే బీసీ ఉంది కాబట్టి బీసీ స్క్వైర్. అప్పుడు పైథాగరస్ ఫార్ములా ఏంటి, ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వైర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. అప్పుడు ఈ ట్రయాంగిల్ కానీ మనం కానీ అనువర్తించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏసీ స్క్వైర్ ఈక్వల్ టు ఏబీ స్క్వైర్ ప్లస్ బీసీ స్క్వైర్ వస్తుంది మనకి ఫార్ములా. ఓకేనా, అంటే ఇక్కడ మనకి పైథాగరస్ ఫార్ములా ఏంటి, మనకి హైపోటెన్యూస్ స్క్వైర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అదే మనం తెలుగులో కానీ తీసుకున్నాం అనుకోండి, మనం ఏమంటాం, కర్ణం స్క్వైర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటాం అనమాట. ఓకేనా, అది ఈ ఫార్ములా మనకు చాలా ఇంపార్టెంట్. దేనికోసం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి ఇవ్వనటువంటి ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్లో కూడా మనకు మొత్తం కంప్లీట్గా లెక్కలు ఉండేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏసీ ఇచ్చేసారు, ఏసీ నేను ఒక 5 ఇచ్చాను అనుకోండి. ఓకేనా, ఏబీ బీసీ వచ్చేసి ఒక 4 ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏబీ అనేది మనకు తెలియదు, దీన్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలి మనం. ఇప్పుడు ఒకవేళ కావాలంటే మనకి ఏబీ కావాలంటే, ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక సైన్ వాల్యూ కావాలన్నా, కాజ్ వాల్యూ కావాలన్నా, టాన్ వాల్యూ కావాలన్నా కానీ మనకి ఖచ్చితంగా ఏం తెలియాలి, మనం అక్కడ ఆ సైడ్స్ అన్ని తెలియాలి మనకి. అప్పుడు వాళ్ళు మనకి 2 సైడ్స్ ఇచ్చేస్తారు అవుట్ ఆఫ్ 3లో, ఇంకో సైడ్ మనం కనుక్కొని తర్వాత ఆ త్రిగ్నోమెట్రిక్ రేషియో అనేది మనం ఫైండ్అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, అప్పుడు మనం ఎలా ఫైండ్అవుట్ చేస్తాం, ఈ పైథాగరస్ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఫైండ్అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు ఉదాహరణ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, హైపోటెన్యూస్ ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ సైడ్ వచ్చి ఒక సైడ్ ఇచ్చున్నాను, ఇక్కడ బీసీ వచ్చి 4 ఇచ్చున్నాను. ఇప్పుడు నేను ఇంకొక సైడ్ కనుక్కోవాలి నేను, అప్పుడు మన ఫార్ములా ఏంటి, అక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ దీని ప్రకారం తీసుకుంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ఉంది. ఓకేనా, అప్పుడు చూడు ఏసీ నీకు ఆల్రెడీ తెలుసు, అంటే ఏసీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఎంత వస్తుంది, 25 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ నీకు తెలియదు దాని అలాగే ఉంచేస్తుంది ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ వస్తుంది. బీసీ అంటే ఎంత ఉంది, అక్కడ 4 ఉంది, 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు మనకు కావాల్సిన ఏబీ స్క్వేర్ కదా, దాని అలాగే ఉంచేసి ప్లస్ 16 ఈక్వల్ దగ్గరికి వెళ్ళిపోతే అవుతుంది మైనస్ 16 అవుతుంది, 25 16 పోతే 9 వస్తుంది మనకి. అప్పుడు ఏబీ స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, 9 వచ్చింది. ఇప్పుడు ఏబీ ఎంత అవుతుంది, √9 అంటే ఎంత వచ్చింది మనకి, 3 వస్తుంది. కాబట్టి అప్పుడు ఏబీ ఎంత వస్తుంది మనకి, 3 వచ్చింది. ఇప్పుడు నీకు 3 సైడ్స్ మనకి తెలిసిపోయాయి కదా మనకి. ఓకేనా, మనం ఫైండ్అవుట్ చేసాం కాబట్టి 3 సైడ్స్. ఇప్పుడు మనకి వాళ్ళు ఏదైతే అడిగితే దాన్ని మనం ఫైండ్అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ అని అడిగారు అనుకోండి, అంటే సైన్ అనేది యాంగిల్ ఎక్కడ తీసుకోవాలి మనం, ఏ దగ్గర తీసుకోవాలి, అంటే ఇక్కడ ఏ తీసుకున్నాం అనుకో, ఇక్కడ తీసుకున్నాం అనుకో తేటాని. ఓకేనా, ఇక్కడ తీసుకోవాలి అప్పుడు మనం తేటా. ఓకేనా, అప్పుడు ఇక్కడ తీసుకుంటే అప్పుడు సైన్ ఫార్ములా ఏంటని చెప్పాను మనం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పిన. ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్, దీనికి ఆపోజిట్ ఏముంది, ఇక్కడ 4 ఉంది, అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఎంత, ఏసీ. అప్పుడు ఎంత వచ్చింది, బీసీ ఎంత, 4 బై ఏసీ ఎంత, 5. ఇలా అనమాట, ఇలా ఫైండ్అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, మనకి ఇచ్చినటువంటి ఆ ట్రిగనోమెట్రిక్ రేషియో. ఓకేనా, ఇది మనకు సంబంధించి బేసిక్స్. నెక్స్ట్ మెయిన్ అసలు జస్ట్ అది ఎందుకు చెప్పానంటే మనకి ఈ పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఎలా ఇస్తారు దానికోసం జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. ఇప్పుడు ముందు మనం అసలు కంప్లీట్గా ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి, 6 ఉన్నాయి మనకి. ఓకేనా, సైన్ ఎస్ఐఎన్ఈ సైన్ని మనం ఎస్ఐఎన్ సైన్గా షార్ట్ కట్గా పిలుస్తుంటాం షార్ట్ ఫామ్లో. ఓకేనా, ఎస్ఐఎన్ఈ సైన్ సైన్ అని పిలుస్తాం, కొసైన్ వచ్చి కాజ్ అని పిలుస్తాం, టాంజెంట్ని టాన్ అని పిలుస్తాం. ఓకేనా, కాంటాంజెంట్ని వచ్చి కాట్ అని పిలుస్తాము, కాటాంజెంట్ నెక్స్ట్ సీకండ్ని సీకండ్ పిలుస్తాం, కొసీకండ్ని కొసీకండ్ పిలుస్తాం. ఓకేనా, అవి మనకి షార్ట్ కట్స్. ఇప్పుడు ఈ మూడిట్లకే ఇన్వర్స్ తీసుకున్నాం అనుకోండి, మిగతా వచ్చేస్తాయి. ఇప్పుడు మనము సైన్ తీసుకున్నాము, ఓకేనా, సైన్ మనం ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు సైన్ ఫార్ములా రాసాం కదా, ఇప్పుడు దీనికి ఇన్వర్సే మనకి ఏమొస్తుంది అంటే కోసీక వస్తుంది అనమాట. కోసీకెంట్ తేటా ఈక్వల్ లేకపోతే కోసీకెంట్ ఏ లేకపోతే కోసీకెంట్ తేటా ఈక్వల్ టు 1/sin θ అంటే దీనికి ఇన్వర్స్. అప్పుడు ఏమవుతుంది మన ఫార్ములా ప్రకారం, అయితే సైన్ తేటా మనం ఏం చెప్పుకోవాలి, ఆపోజిట్ సైడ్ బై
adjacent side by hypotenuse and jitna. Next tan theta ki opposite side by adjacent side. Same sin theta ki inverse manaki cosecant theta vastundi. Appudu cosec theta equal to 1 by sin theta anamata. Next secant theta equal to 1 by cos theta. Next cot theta equal to 1 by tan theta. Appudu chudandi appudu cosecant theta ki 1 by sin theta ante reverse rayali. Appudu cosecant theta ki enta vastundi manaki hypotenuse by opposite side vastundi manaki. Kani ade secant theta iskunte 1 by cos theta iskuntam ante em avutundi manaki appudu formula hypotenuse by adjacent side vastundi. నెక్స్ట్ అదే కాట్ తేటా తీసుకుంటే అక్కడ మామూలుగా ట్యాన్ తేటాకి ఏముంది ఆపోజిట్ సైడ్ బై అడ్జాసెంట్ దానికి రివర్స్ కాబట్టి ఇది అప్పుడేమవుతుంది మనకి అడ్జాసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది. ఓకేనా? ఇలాగా మనకి మొత్తం కంప్లీట్గా ఈ త్రిగ్నామెట్రీకు 6 రేషియోస్. ఈ ఫస్ట్ సైన్ తేటా కాస్ ట్యాన్ తేటా ఈ మూడిటికి ఈ మల్టిప్లేటివ్ ఇన్వర్సే ఈ రిమైనింగ్ కొసెకన్ తేటా సెకండ్ తేటా కాట్ తేటా అనేది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఈ మూడుగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎస్కేమ్ వస్తుంది, సి వస్తుంది, ఇక్కడ సికి ఎస్ వస్తుంది. ట్యాన్ కాట్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? అంటే ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఆల్రెడీ ఎస్ సిలే ఉంది అన్నట్టు కనుకుంటారు. మీకు ఒకవేళ అలా గుర్తున్నపోతే నార్మల్ అయినా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అవి మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో సంబంధించి జనరల్ ఫార్ములాస్ చెప్పాను. నెక్స్ట్ వచ్చి పైథాగరస్ ఫార్ములా చెప్పిన. ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. మనకి ఈ వీటిని బేస్ చేసుకొని మనకి ఏ విధంగా ఇస్తారు. ఇప్పుడు నీకు జస్ట్ ఒక నిమిషం, మనం ఆల్రెడీ నేను ఇప్పుడే పైథాగరస్ ఫార్ములా చెప్పాను. ఏమని చెప్పాను? హైపోటెనస్ స్క్వైర్ ఈక్వల్ టు సైడ్ స్క్వైర్ ప్లస్ సైడ్ స్క్వైర్ అని చెప్పాను. ఓకేనా? అంటే మనకి ట్రిగ్నోమెట్రీలో 3 రేషియోస్ మనకి మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇస్తే ఈ యొక్క పైథాగరస్ ఫార్ములా బేస్ చేసుకొని యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద థర్డ్ సైడ్ అనమాట. అంటే 2 సైడ్స్ ఏదైనా ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ ఈ పైథాగరస్ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఫైండ్అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి వీటిని ఏమంటామంటే ఈ మూడు వాల్యూస్ని ట్రిప్లెట్ అంటారు అన్నమాట. ఓకేనా? టిఆర్ఐ పిఎల్ఈటి ట్రిప్లెట్ అంటాం. ఈ ట్రిప్లెట్ అంటే ఏం లేదు. ఇప్పుడు దాకా చూడండి, నేను అసలు హైపోటెనస్ 5 చెప్పాను, ఇక్కడ 4 చెప్పాను, ఇక్కడ ఎంత వచ్చింది నీకు 3 వచ్చింది. ఓకేనా? ఇది ఒక ట్రిప్లెట్. అంటే ఏమొచ్చాయి? 5, 3, 4 ఈ ఆర్డర్ ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా? 5, 3, 4 అనేది ఒక ట్రిప్లెట్. ఈ ట్రిప్లెట్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఇస్తాడు. లాస్ట్ టైం మొన్న నేను చెప్పి చాప్టర్ చెప్పేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాప్టర్ అనేది అకాడమిక్ లెవెల్లో చెప్పట్లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో మనకి ఏ విధంగా ఇస్తారనేది సిలబస్ వైజ్ చెప్పుకుంటూ వస్తూ ఎట్ ది సేమ్ టైం ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఇస్తారనేది కూడా అప్పుడే డిస్కస్ చేస్తాను. వన్స్ మన సిలబస్ మొత్తం అయిపోయింది మనకి ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ మొత్తం మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన అకాడమిక్లో ఏమేమి బిట్స్ ఇచ్చారు ఈ చాప్టర్ బేస్ చేసుకొని అని చెప్పి అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఈ పాలిటెక్నిక్, ఆర్జీకేటీ సెట్ ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా మనకి, అరౌండ్ ఆ యొక్క 15-20 మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు ఏంటంటే కంప్లీట్గా మనకు ఆ చాప్టర్ మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది మనకి. ఇప్పుడు దీనికి వద్దాం. ఈ పైథాగరస్ ట్రిప్లెట్ అనేది దీనికి ఎలా ఇచ్చారంటే, మనం ఈ మధ్య ఐఏపీఎస్ డబ్ల్యూఆర్ఏఎస్ సొసైటీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు కదా, దానిలో చూడండి ఏం క్వశ్చన్ ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్ అన్నారు. పైథాగరస్ ట్రిప్లెట్ కాంది ఏంటి అన్నాడు అనమాట. ఇప్పుడు చూడండి వచ్చిన ఆప్షన్స్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 8, 15, 17 ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ వచ్చి 6, 8, 10 ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ వచ్చి 7, 24, 25 ఇచ్చారు. ఫోర్త్ ఆప్షన్ వచ్చి 24, 10, 36 ఇచ్చారు. ఇప్పుడు చూడండి అసలు మీకు ట్రిప్లెట్ అంటే ఏంటంటే మీనింగ్. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఈ యొక్క హైపోటెనస్ని మనం స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ అనేది, ఓకేనా, మిగతా రెండు స్క్వేర్ చేసి కూర్తే వచ్చే వాల్యూకి ఈక్వల్. అదే దీని మీనింగ్ ఇక్కడ పైథాగరస్ ఫార్ములా అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. ఉదాహరణ ఇక్కడ నేను 5 తీసుకున్న హైపోటెనస్ అంటే 5 స్క్వేర్ ఎంత వచ్చింది ఇక్కడ 25 వచ్చింది. ఇప్పుడు రిమైనింగ్ 2 చూడు కావాలంటే ఈ సైడ్ స్క్వేర్ తీసుకో, ఒక దాన్ని 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 9 వస్తుంది, ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. 16 + 9 కొడితే ఎంత 25 సరిపోయిలా, 25 = 25. అంటే అవుట్ ఆఫ్ ది ఈ మూడిట్లో వాళ్ళు ఇచ్చినటువంటి మూడిట్లో ఒక దాన్ని మనం స్క్వేర్ చేస్తే మిగతా రెండు స్క్వేర్ చేసి అడిషన్ చేస్తే దానికి ఈక్వల్ కావాలన్నమాట ఇంకో దానికి ఇంకో సైడ్కి. కరెక్ట్గా చెప్పాలంటే అంటే హైపోటెనస్ స్క్వేర్ చేసినప్పుడు హైపోటెనస్ స్క్వేర్కి మిగతా రెండు సైడ్ రెండింటిని మనం స్క్వేర్ చేసి అడిషన్ చేసినప్పుడు అవి ఈక్వల్ కావాలి. దీన్నే మనం ట్రిప్లెట్ అంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఆ రేంజ్లో
సో ఇవి ఆప్షన్ ఇచ్చారు మనం ఇచ్చిన ఎగ్జామ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్ అని ఇచ్చారు. ఈ ఫోర్ ఆప్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్, సెకండ్ ఆప్షన్ సిక్స్ ఎయిట్ టెన్, థర్డ్ ఆప్షన్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్, ఫోర్త్ ఆప్షన్ ట్వంటీ ఫోర్ టెన్ థర్టీ సిక్స్ అని చెప్పి. ఇప్పుడు ఇట్లా ఏది ట్రిప్లెట్ కాదో చూడండి. ఇప్పుడు ఉదాహరణకి దీన్ని చూద్దాం. ఎయిట్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? సిక్స్టీ ఫోర్ వస్తుంది. ఫిఫ్టీన్ స్క్వేర్ చేస్తే టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది. ఈ రెండు కూడండి. ఇది ఒక నైన్, ఎయిట్ టూ ఎయిటీ నైన్. టూ ఎయిటీ నైన్ స్క్వేర్ ఎంత? దేని స్క్వేర్? ఇది సెవెంటీన్ స్క్వేర్ సరిపోయినప్పుడు. అంటే ఇది ఒక ట్రిప్లెట్ ఇది, ఓకేనా? హైయెస్ట్ ఏదైతే ఉంటుందో సైడ్ అని ఇందాక చెప్పిన, ఓకేనా, అదే దానికి హైపోటెన్యూస్గా తీసుకుంటాం మనం అని చెప్పి. అప్పుడు రిమైనింగ్ రెండింటిని స్క్వేర్ చేసి అడిషన్ చేస్తే దానికి ఈక్వల్ కావాలి. దాన్ని స్క్వేర్ చేస్తే మనం అప్పుడే అది దాన్ని మనం ట్రిప్లెట్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ మూడిట్లో హైయెస్ట్ ఉండేది సెవెంటీన్. సెవెంటీన్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? టూ ఎయిట్ నైన్ వచ్చింది. అప్పుడు మిగతా రెండింటిని స్క్వేర్ చేసి అడిషన్ చేస్తే అంతే రావాలి. అప్పుడే దాన్ని మనం ట్రిప్లెట్ అంటాం అనమాట. అప్పుడు ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ వచ్చింది, ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ వచ్చింది, రెండు కొడితే టూ ఎయిటీ నైన్ వచ్చింది మనకి. సరిపోయినప్పుడు టూ ఎయిటీ నైన్ ఇక్కడ టూ ఎయిటీ నైన్ అంటే ఇది ట్రిప్లెట్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. సిక్స్ టు ఎయిట్ టెన్ హైయెస్ట్ ఇక్కడ సైడ్ ఎంత ఉంది? టెన్ ఉంది. ఇది మనకి హైపోటెన్యూస్. అప్పుడు అప్పుడు టెన్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? హండ్రెడ్ వచ్చింది. ఇప్పుడు రిమైనింగ్ టూస్ మనం స్క్వేర్ చేసి అడిషన్ చేస్తే హండ్రెడ్ రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్, సిక్స్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఎంత? హండ్రెడ్. సరిపోయిందా? కాబట్టి ఇది కూడా ట్రిప్లెట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. హైయెస్ట్ డిస్టెన్స్ ఏది ఉంది ఇక్కడ? ట్వంటీ ఫైవ్. ఇక్కడ ఉంది ఒక సైడ్ ట్వంటీ ఫైవ్ ఉంది. ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత? సిక్స్ ట్వంటీ ఫైవ్. సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ సెవెంటీ స్క్వేర్ వస్తుంది. ట్వంటీ ఫోర్ స్క్వేర్ అంటే ఫైవ్ సెవెంటీ సిక్స్ వస్తుంది. ఫైవ్ సెవెంటీ సిక్స్ ఫార్టీన్ ఎంత? సిక్స్ ట్వంటీ ఫైవ్. కాబట్టి సరిపోయింది. ఇది కూడా ట్రిప్లెట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ అనుకుందాం. ట్వంటీ ఫోర్ టెన్ థర్టీ సిక్స్ ఇచ్చాడు. థర్టీ సిక్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? ట్వెల్వ్ నైంటీ సిక్స్ వస్తుంది. ఓకేనా? ట్వంటీ ఫోర్ స్క్వేర్ అంటే ఫైవ్ సెవెంటీ సిక్స్, టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్. ఎంత వచ్చింది ఇక్కడ? ఆరు వందల డెబ్బై ఆరు వచ్చింది. ఓకేనా? సిక్స్ సెవెంటీ సిక్స్ వచ్చింది. ఇది ఈక్వల్ అయిందా? కాలేదు కదా. కాబట్టి ఇది పైథాగరస్ ట్రిప్లెట్ కాదనమాట. ఇలాగా మనకి పైథాగరస్ థియరం మీద మనకి ఈ ట్రిప్లెట్ అనేది బిట్టించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చేది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం మన సిలబస్లోకి వెళ్ళిపోవాలి. వరుసగా ఆర్డర్లో ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినారు కంప్లీట్గా చాప్టర్ డిస్కస్ చేయాలన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఏది వదలకుండా క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అప్పుడే మనకి క్వశ్చన్ పేపర్లో ఇంకోటి ట్రిగనోమెట్రీ అనేది బుక్లో లేక ఒకటి కూడా ఇవ్వడం కాన్సెప్ట్ బేస్ చేసుకుని వేస్తుంది. ఆ కాన్సెప్ట్ నుంచే ఇస్తారు అంతే. ఇప్పుడు ఇది చెప్పలే మీకు. ఓకేనా? హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఏది కనుక్కోవడం అంటే యాంగిల్ ఆర్ దగ్గర ఆర్ దగ్గర తీసుకున్నాం. ఆపోజిట్ సైడ్ అంటే పీకి వస్తుంది, అడ్జసెంట్ సైడ్ అంటే క్యూఆర్ వస్తుంది. హైపోటెన్యూస్ అంటే పీక్యూ పీఆర్ వస్తుంది. ఓకేనా? సేమ్ ఆ విధంగా మిగతా ఇక్కడ పైన అవుతుంది. ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సేమ్ ఇక్కడ కూడా ఫర్ యాంగిల్ సి, యాంగిల్ దగ్గర సి తీసుకున్నాం, సి దగ్గర యాంగిల్ తీసుకున్నాం అనుకో. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆపోజిట్ సైడ్ వచ్చి ఏబి అవుతుంది, హైపోటెన్యూస్ ఏసి అవుతుంది, దీనికి అడ్జసెంట్ సైడ్ వచ్చి బీసీ అవుతుంది. అక్కడ అడిగింది కూడా అదే, అది కనుక్కోమని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫోర్ ఫైవ్ ఇచ్చారు. ఆల్రెడీ మీరు కానీ గుర్తుపెట్టుకుంటే దీన్ని స్క్వేర్ చేసి దీని తీసేసి ఇదే ఇది ఇచ్చేది. అప్పుడు ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్, ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్, ట్వంటీ ఫైవ్లో సిక్స్టీన్ తీసి నైన్ వస్తుంది. రూట్ నైన్ అంటే త్రీ. అప్పుడు బీసీఐ ఏబి ఎంత వస్తుంది? త్రీ వస్తుంది. ఓకేనా? అప్పుడు త్రీ సైడ్స్ తెలిసిపోతుంది. అప్పుడు హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మూడు వాల్యూస్ మనం ఏది కావాల్సింది అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రతి లెక్క ఇంపార్టెంట్, ప్రతి మోడల్ ఇంపార్టెంట్. ఏ దాన్ని కూడా లెక్కను బైహార్ట్ చేయొద్దు, మోడల్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కంప్లీట్గా మన ఆబ్జెక్టివ్ సెట్ అనేది కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది. పేపరు కాన్సెప్ట్ నీకు అర్థమైందా పేపర్ ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే టచ్ కూడా చేయలేవు. క్వశ్చన్ పేపర్ని మొత్తం లెంతీగా ఆప్షన్స్ మల్టీ మ్యాచింగ్ మ్యాచ్కి ఫాలోయింగ్ అన్నట్టుగా అసెషన్ రేజ్ అన్నట్టుగా ఆ లెవెల్లో ఇస్తారు క్వశ్చన్ పేపర్ మొత్తం. ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు చూడు, డూ దిస్లో ఫైండ్ సైన్ సి, కాస్ సి అండ్ టాన్ సి ఇన్ ది అడ్జసెంట్ ట్రయాంగిల్ అన్నది. ఇక్కడ ట్రయాంగిల్ అడ్జసెంట్ ట్రయాంగిల్ అంటే పక్కన ఉండేది చూడండి. ఏమి చూడు, ఏసీ ఇచ్చేసారు థర్టీన్ సెంటీమీటర్స్, బీసీ ఇచ్చారు ఫైవ్ సెంటీమీటర్స్. మనం ఫస్ట్ ఏం చేయాలి? పైథాగరస్ ఫార్ములా ప్రకారం మనం దీనికి ఇంకో సైడ్ కనుక్కోవాలి. ప్రతి దాన్ని క్యాలిక్యులేషన్ చేయకూడదు, టక్క 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 మనం మైండ్లోని క్యాలిక్యులేషన్ చేసేయాలి. థర్టీన్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? వన్ సిక్స్టీ నైన్ వస్తుంది. అది హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే ఒక సైడ్ ట్వంటీ ఫైవ్ ఉంది, ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఉంది, ప్లస్ ఏబీ మనకు తెలియదు ఏబీ స్క్వేర్. ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇటు పక్క వచ్చేసిన మైనస్ అవుతుంది. వన్ సిక్స్టీ నైన్లో ట్వంటీ ఫైవ్ పోతే వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది. వన్ ఫార్టీ ఫోర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. అప్పుడు రూట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ అంటే ఎంత? ట్వెల్వ్. అంటే ఇంకో సైడ్ ఎంత వచ్చింది మనకి? ట్వెల్వ్ వచ్చేసింది. ఇప్పుడు మనకి త్రీ సైడ్స్ తెలిసిపోయాయి కదా. ఇప్పుడు సైన్ సి, సి దగ్గర యాంగిల్ తీసుకోవాలి. అప్పుడు అప్పుడు ఆపోజిట్ సైడ్ ఎంత? ట్వెల్వ్. అప్పుడు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత? థర్టీన్. అది సైన్ సి కాన్సర్. నెక్స్ట్ కాస్టిక్ అయితే కాస్టిక్ అంటే ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ ఫైవ్, ఫైవ్ బై హైపోటెన్యూస్ అంటే థర్టీన్, ఫైవ్ బై థర్టీన్. ట్యాన్ సి అంటే సి దగ్గర సేమ్ ట్యాన్ కూడా తీసుకుంది. ఒకవేళ మనకి ఒకవేళ ట్యాన్ ఏ అన్నాడు అనుకప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ తీసుకుంటాం. ఆపోజిట్ సైడ్ అంటే ఫైవ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ట్వెల్వ్, ఫైవ్ బై ట్వెల్వ్.
ఇక్కడ టాన్సీ చెప్పాడు, సీ దగ్గర చెప్పాడు మనకు. అంటే ఆపోజిట్ సైడ్ వచ్చి 12/5, అడ్జసెంట్ సైడ్ 5, 12/5 వస్తుంది ఇలాగా. ఓకేనా, ఇలాగ ఒక ఇలా ఇచ్చేసి దాన్ని మనం కనుక్కోమనొచ్చు, ఆ టెగ్నామెట్రిక్ రేషియో ఏదో దాన్ని. ఓకేనా, ఒక ఈ విధంగా అసలు ఇవ్వకుండా ఇంకొక సైడ్ కనుక్కొని తర్వాత మనం పైథాగరస్ ఫార్ములాలో చేసి అప్పుడు మనం టెగ్నామెట్రిక్ రేషియో కనుక్కునేది ఇవ్వచ్చు మనకి, ఇలా ఇస్తారు. సరేనా, నెక్స్ట్ తర్వాత చూడండి. ఇక్కడ ఏం ఇచ్చాడు, ఇన్ ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్ యాంగిల్ వై రైట్ యాంగిల్, అంటే యాంగిల్ వై దగ్గర రైట్ యాంగిల్ తీసుకోమన్నాడు మనం. ఓకేనా, ఇక్కడ వై పెడదాం, ఇంక మన ఇష్టం. ఎక్స్ జెడ్, ఇక్కడ జెడ్ పెట్టుకో, అక్కడ ఎక్స్ పెట్టుకోవచ్చు, అక్కడ ఎక్స్ పెట్టుకుని ఇక్కడ జెడ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇస్తారు ఇప్పుడు కానీ చూసామంటే ఎక్స్ జెడ్ ఎంత ఇచ్చారు మనకి, 17 ఇచ్చారు. వై జెడ్ ఎంత, 15 ఇచ్చారు. ఓకేనా, ఇంకోటి మనం ఏం కనుక్కోవాలి, ఇంకొక సైడ్ కనుక్కోవాలి మనం. 17 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 289. ఓకేనా, 15 స్క్వేర్ అంటే 225. సిఎస్ఏ ఎంత వచ్చింది ఇక్కడ, 464 వచ్చింది. 64 అంటే ఎంత, 64 స్క్వేర్ రూట్ ఎంత, 8 వస్తుంది. అంటే ఇది 8 వచ్చింది అప్పుడు. మొత్తం 3 సైడ్స్ తెలుసు కనుక్కున్నాం మనం. ఇప్పుడు సైన్ ఎక్స్, ఎక్స్ దగ్గర తీసుకోవాలి మనం అప్పుడు యాంగిల్. అప్పుడు ఆపోజిట్ సైన్ ఎక్స్ ఫార్ములా ఎంత, సైన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత, ఇక్కడ 15 బై హైపోటెన్యూస్ ఎంత, 17. కాస్ జెడ్ జెడ్ దగ్గర తీసుకోవాలి ఈసారి యాంగిల్. అప్పుడు ఆపోజిట్ సైడ్ కాస్ కదా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత, ఇక్కడ 15 బై హైపోటెన్యూస్ ఎంత, 17. నెక్స్ట్ ట్యాన్ ఎక్స్, ఎక్స్ దగ్గర తీసుకోమన్నాం, ట్యాన్కి ఆపోజిట్గా ఉంది, ఆపోజిట్ సైడ్ అంటే 15 బై, అడ్జసెంట్ సైడ్ ఎంత ఇక్కడ, 8, 15/8 ఇలాగా. నెక్స్ట్ సేమ్ ఇది కూడా. ఓకేనా, ఒకసారి దాని కూడా ట్రై చేయండి. ప్రతి లెక్క చెప్పట్లే, మోడల్ చెప్పుకుంటా వస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నెక్స్ట్ సెక్షన్లో అడగండి మనం. సార్ ఇది వీడియో పెడతా కదా మన ఛానల్లో, సార్ చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఇది నాకు ప్రతి ప్రాబ్లం చేయండి ఈ చాప్టర్లో. ఒకవేళ రాలేదంటే ఏమన్నా అప్పుడు అడగండి మనం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దీని కాడికి వచ్చామంటే ఈ ప్రాబ్లం చూడండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఇజెడ్సి, సి దగ్గర రైట్ యాంగిల్ తీసుకున్నాడు. ఫస్ట్ ట్రయాంగిల్ వేసేద్దాం. ఓకేనా, ఇక్కడ సి తీసుకుందాం, ఇంకా మన ఇష్టం ఏబి. అక్కడ ఏ బి పెట్టుకొని, ఇక్కడ ఏ తీసుకోవచ్చు, ఇక్కడ బి పెట్టుకుని, అక్కడ ఏమి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బిసి ప్లస్ సిఐ ఇక్కడ 22 సెంటీమీటర్స్, బిసి మైనస్ సిఐ ఇక్కడ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే డైరెక్ట్గా మనకి వాల్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంతే హిందీలో. అక్కడ బిసి ప్లస్ సిఐ ఈక్వల్ టు 23. నెక్స్ట్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్ టు 7. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ సాల్వ్ చేసి ప్లస్ సిఏ మైనస్ సిఏ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు బీసీ ప్లస్ బీసీ 2BC అవుతుంది. 2BC ఈక్వల్ టు 30. 2 1 2 15. అప్పుడు బీసీ ఎంత వచ్చింది, 15 వచ్చింది. అంటే ఇక్కడ బీసీ అంత ఎంత వచ్చింది మన ఇక్కడ, 15 వచ్చేసింది. ఇప్పుడు ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని తీసుకొచ్చి బీసీ ప్లస్లో, అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ 23 ఉంది కదా. అప్పుడు 15 ప్లస్ సిఏ ఈక్వల్ టు 23. అప్పుడు సిఐ ఈక్వల్ టు ఏమవుతుంది, 23 మైనస్ 15 అంటే ఎంత వస్తుంది, అప్పుడు 8 వస్తుంది. అంటే సిఐ వచ్చి 8 వచ్చేసింది. ఇప్పుడు చూడు, మనకు కావాల్సింది ఎంత, ఇక్కడ హైపోటెన్యూస్ కావాలి. 15 స్క్వేర్ అంటే 225, 8 స్క్వేర్ అంటే 64, మొత్తం 289 వస్తుంది. కాబట్టి ఎంత వస్తుంది, స్క్వేర్ చేస్తే 17 వస్తుంది. ఇప్పుడు త్రీ సైడ్స్ తెలుసుకోవాలి మనకి. అప్పుడు సైన్ ఏ దగ్గర యాంగిల్ తీసుకో, అప్పుడు ఆపోజిట్ సైడ్ వచ్చి 15 బై హైపోటెన్యూస్ 17 వస్తుంది. ట్యాన్కి వచ్చి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ 15, అడ్జసెంట్ సైడ్ వచ్చి 8 15 బై 8. అయిపోయింది కదా, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అర్థం కాకపోతే ఒకసారి చూడండి 1 or 2 times, తర్వాత అడగండి నెక్స్ట్ క్లాస్. ఏమన్నా ప్రతి మోడల్ కవర్ చేయాలని చేసింది కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటా పోతుంది. నెక్స్ట్ తర్వాత డిస్కస్, థింక్ అండ్ డిస్కస్. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న ఈ 3 questions మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు, అకాడమిక్ ఎగ్జామ్స్లో కావచ్చు, చాలా సార్లు వచ్చినాయి. డిస్కస్ బిట్వీన్ యువర్ ఫ్రెండ్స్ దట్ అన్నారు, సైన్ ఎక్స్ ఈక్వల్ 4/3 డజ్ ఎగ్జిస్ట్ ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఎక్స్ అన్నారు. ఏదైనా ఒక దగ్గర యాంగిల్ తీసుకుంటే 4/3 అనేది ఎగ్జిస్ట్ అవుతుందా అని మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఇక్కడ. చూడండి, జనరల్గా అబ్జర్వ్ చేయండి మీరు, మనకి అది మనకి ఎగ్జిస్ట్ అవుతుందా లేదనేది. ఇప్పుడు చూడండి, సైన్ అనేది మనం ఎలా తీసుకుంటాం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. జనరల్గా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏది ఎక్కువ ఉంటుంది, సైడ్ హైపోటెన్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది, లెంత్. అవునా, అప్పుడు హైపోటెన్యూస్ అనేది ఎక్కడ మనకి ఇక్కడ డినామినేటర్లో ఉంది. ఎప్పుడు కూడా నువ్వు డినామినేటర్లో ఎక్కువ వాల్యూ రాసావనుకో, న్యూమరేటర్లో తక్కువ వాల్యూ రాసామనుకో, అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా, అట్లీస్ట్ ఇప్పుడు పైన 20 ఉంది, కింద 20 ఉంది అనుకో, అప్పుడు నీకు 1 వస్తుంది. అలా కాకుండా ఈ 20 కింద ఉండే డినామినేటర్ కంటే కూడా తక్కువ ఉంటే ఖచ్చితంగా వాల్యూ అనేది ఏమవుతుంది మనకి, 1 కంటే కూడా తక్కువ వస్తుంది మనకి. ఎందుకని, ఈ డినామినేటర్లో వాల్యూ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా, అది ఎందుకు డినామినేటర్లో వాల్యూ ఎక్కువ ఉందంటే, ఇక్కడ మనకి హైపోటెన్యూస్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ అనేది మనకి ఎక్కువ లెంత్ ఉంటుంది కాబట్టి. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్ సైన్ ఎక్స్ ఈక్వల్ 4/3 డస్ ఎగ్జిస్ట్ అంటే అది ఎగ్జిస్ట్ కాదు అని చెప్తున్నాను. 4/3 అంటే ఇక్కడ ఏమొస్తుంది, 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అలా రాకూడదు కదా, వాల్యూ అనేది ఇప్పుడు కూడా డినామినేటర్లో ఎక్కువ ఉండాలి ఇక్కడ.
న్యూమరేటర్లో తక్కువగా ఉండాలి. ఓకేనా? అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది ఇస్తారు మనకి ఎక్కువ, ఎందుకంటే అది మనకి చెప్పాలి మన ఆన్సర్ డినామినేటర్ ఈజ్ మోర్ దెన్ న్యూమరేటర్. ఓకేనా? ఎప్పుడు కూడా డినామినేటర్ అనేది న్యూమరేటర్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఓకేనా? కాబట్టి వాల్యూ అనేది ఎప్పుడు కూడా ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఆల్వేస్ బిట్వీన్ 0 and 1, 0 to 1 మధ్యలోనే ఉంటుంది అని చెప్పి ఇదే క్వశ్చన్ ని 2 times ఇచ్చారు మన ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పేపర్ లో కూడా సింపుల్ గా ఇచ్చాడు ఇదే క్వశ్చన్ పేపర్ ని. నెక్స్ట్ మన పాలిటెక్నిక్ లో ఇచ్చారు అనమాట, పాలిటెక్నిక్ లో దీంట్లోనూ వాళ్ళు ఏమన్నారు అంటే సైన్ వాల్యూ లైఫ్ బిట్వీన్ అని చెప్పి చేశారు. ఓకేనా? సైన్ వాల్యూ అనేది ఎక్సీడ్స్ అన్నట్టుగా సంథింగ్ ఇచ్చారు, మొత్తం సైన్ వాల్యూ దేనికంటే దాటదు అంటే 1 కంటే దాటదు, బిలో 1 లోపలే ఉంటుంది, 0 to 1 లోపలే ఉంటుంది మనకి. ఎందుకంటే డినామినేటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది మనకి వచ్చే వాల్యూ అనేది 1 కంటే కూడా తక్కువ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది దీనికి రీజన్ సింపుల్ గా రాయాలని మన అకాడమిక్ లో రాయాలంటే, ఓకేనా, ఆల్వేస్ కంపేరింగ్ టు రిమైనింగ్ సైడ్ హైపోటెనిస్ ఈజ్ మోర్ హెన్స్ ద వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఆల్వేస్ సైన్ వాల్యూ అన్నట్టు రాస్తే సరిపోతుంది. ఇది దీనికి గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ అండ్ కాజ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1, వై? సేమ్ అదే రీజన్ దీనికి కూడా. ఎందుకు ఎప్పుడు కూడా సైన్ ఏ కానీ కాజ్ ఏ కానీ ఎప్పుడు కూడా లెస్ దెన్ 1 వస్తుంది అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా సైన్కి రాస్తే మనం ఏం రాస్తాం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ రాస్తాం. అదే కాజు తీసుకుంటే అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెనిస్ రాస్తాం. రెండింటికి కూడా డినామినేటర్లో ఏముంది, హైపోటెనిస్ ఉంది. యాక్చువల్గా అయితే హైపోటెనిస్ వాల్యూ ఏముంటుంది మనకు ఆ 3 sides ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు దాన్ని డివిజన్ చేస్తావు అప్పుడు ఆటోమేటిక్ వాల్యూ అనేది ఇప్పుడు కూడా మనకి 1 కంటే తక్కువ వస్తుంది. ఓకేనా? అది దాని రీజన్. ఓకేనా? బికాస్ హైపోటెనిస్ ఆల్వేస్ మోర్ దెన్ మోర్ కంపేరింగ్ టు రిమైనింగ్ సైడ్స్ అని చెప్పి ఆన్సర్ చేస్తాం మనం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇస్తారు మనకి. నెక్స్ట్ ట్యాన్ ఏజ్ ప్రొడక్ట్ ఆఫ్ ట్యాన్ అండ్ ఏ అన్నారు. ట్యాన్ అనేది ట్యాన్ ఏ అని మనం ట్యాన్ ఇంట్ ఏ అంటామా? కాదు, అది ట్యాన్ ఏ అంటాం. ఎందుకని ట్యాన్ అనేది యాంగిల్ ఏ దగ్గర తీసుకోవాలి దీని మీనింగ్. అంతేగాని ట్యాన్ అనేది ఏ అనేది రెండు విడివిడిగా కాదు. విడివిడిగా రాసావనుకో, ట్యాన్ ఒక్కటి రాస్తే మనకి చెప్పలే మనం దాన్ని. ఖచ్చితంగా నువ్వు దాన్ని ఏదో ఒక ఎక్కడ తీసుకుంటున్నావు అనేది నువ్వు మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? అంటే ఆ రెండు కాంబినేషన్లోనే ఉంటాయి. అంతేగాని అది ఇది ట్యాన్ ఏ అంటే ట్యాన్ ఇంటు ఏ అని అర్థం కాదు అది. ఓకేనా? ట్యాన్ ఏజ్ ప్రొడక్ట్ ఆఫ్ ట్యాన్ అండ్ ఏ అంటే అది రాంగ్ అనమాట. ఓకేనా? ట్యాన్ ఏ ఇస్ నాట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ట్యాన్ అండ్ ఏ. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ఓకే ఏ. అంటే దీన్ని సెపరేట్ చేయకూడదు మనం, సెపరేట్ చేస్తే దేర్ ఇస్ నో మీనింగ్ అనమాట. మీనింగ్ అనేది ఏమీ ఉండదు అన్నట్టుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా? అర్థమైన అనుకుంటా ఈ 3. నెక్స్ట్ తర్వాత చాలా ఇంపార్టెంట్, దీని మీద మనకి బిట్టించడానికి అవకాశం కాన్సెప్ట్ రెండింటిగా పోయినప్పుడు మనకి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందే చెప్పాను కొసికెంట్ తేటా అంటే కొసికెంట్ ఏమో వస్తుంది, సైన్కి ఇన్వర్స్ కాబట్టి అదే మల్టిప్లేటివ్ ఇన్వర్స్ అంటాం. ఓకేనా? మల్టిప్లేటివ్ ఇన్వర్స్ కాబట్టి 1/sin ఏ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కొసికెంట్ అంటే 1/sin ఏ, సీకెంట్ అయితే 1/cos. ఓకే? కాజ్కి మల్టిప్లేటివ్ ఇన్వర్స్ అనమాట. కాట్ అంటే టాన్కి మల్టిప్లేటివ్ ఇన్వర్స్ తీసుకుంటాం, 1/tan ఏ వస్తుంది. ఓకే? ఇది ఆల్రెడీ చెప్పాను సైన్ కొసికెంట్ ఇది జనరల్ ఫార్ములాస్ ఇవన్నీ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సైన్ ఏ బై కాజ్ ఏ ఈక్వల్ టు ట్యాన్ ఏ, కరెక్టే కదా? ట్యాన్ ఎలా రాసుకోవచ్చు, సైన్ బై కాజ్ రాసుకోవచ్చు. ఓకేనా? సైన్ థీటా బై కాజ్ థీటా అంటే సైన్ ఏ బై కాజ్ ఏ అంటే ట్యాన్ ఏ వస్తుంది. కాబట్టి ఇలా రాసుకోవచ్చు. ఎందుకని అంటే మనకు మామూలుగా అకాడమిక్లో అయితే ఏం చేస్తాము, ఎందుకు ఈక్వల్ అని అడిగితే మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. ఎలాగా? ఇప్పుడు మనం ఫార్ములా రాసామనుకోండి, సైన్కి ఏం రాస్తాం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ అని రాస్తాం. అవునా? బై కాజ్ ఏ అంటే అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెనిస్ రాస్తాం. అప్పుడు చూడు, పైన ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ ఉంది, కింద ఎప్పుడన్నా ఒక ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఇంకో ఫ్రాక్షన్ ఉంటే పై తీసుకొని వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇంటూ పెట్టేస్తే అని రివర్స్ రాస్తాం, హైపోటెనిస్ బై అడ్జాసెంట్ సైడ్ అని రాస్తాం. ఈ హైపోటెనిస్ హైపోటెనిస్ క్యాన్సల్ అవుతుంది, అప్పుడు ఏమొస్తుంది మనకి, ఆపోజిట్ సైడ్ బై అడ్జాసెంట్ సైడ్ వస్తుంది. ఏదైనా ఇక్కడ ఇక్కడ క్యాన్సల్ చేసుకో, హైపోటెనిస్ బై హైపోటెనిస్, ఈ హైపోటెనిస్ హైపోటెనిస్ క్యాన్సల్ చేసినా కానీ ఆపోజిట్ సైడ్ బై అడ్జాసెంట్ సైడ్, ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు. ఆపోజిట్ సైడ్ బై అడ్జాసెంట్ సైడ్ ఫార్ములా ఏంటి, ట్యాన్ అనమాట. ఇలాగైనా మనం ప్రూవ్ చేయొచ్చు, నార్మల్గా గుర్తుపెట్టుకోండి దీన్ని. నెక్స్ట్ కాజ్ బై సైన్ అంటే కాట్ అవుతుంది, దానికి ఇన్వర్స్ కాబట్టి దీనికి రివర్స్ చేసుకుంటాం కాబట్టి దీన్ని కూడా ఇదే విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ చెప్పట్లేదు నేను. నెక్స్ట్ కింద చూడండి, ట్యాన్ ఏ ఈక్వల్ 3/4, దాని ఫైన్ ద అదర్ ట్రిగనామెట్రిక్ రేషియో ఆఫ్ యాంగిల్ ఏ అన్నారు. ఇప్పుడు చూడండి, ట్యాన్ ఏ ఈక్వల్ 3/4 ఇచ్చినప్పుడు మనం మామూలుగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా? కరెక్ట్ గా లేదు ఇది, ఇది వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ట్యాన్ అంటే ఏం చెప్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి చెప్తా. ఇక్కడ నేను తేడా తీసుకున్నాను అనుకుని, ఇక్కడ ఏది పెట్టినాను కాబట్టి, అప్పుడు ట్యాన్ అంటే ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అంటే ఇది, అప్పుడు ఆపోజిట్ సైడ్ ఎంత, 3, అడ్జాసెంట్ సైడ్ వచ్చి 4. ఇప్పుడు మనకేం కావాలి, మనకి ఫైన్ ద అదర్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నారు. యాంగిల్ ఏ పరంగా మిగతా ట్రిగనామెట్రిక్ రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? అప్పుడు 4, 3 ఉంది, మనకు హైపోటెనిస్ ఎంత ఇక్కడ తెలియదు,
ఫార్ములా మనకి పైథాగరస్ ఫార్ములా హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 16 ప్లస్ 9 అంటే 25 అంటే 25 వస్తుంది. 25 అంటే స్క్వేర్ రూట్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది మనకి. అప్పుడు త్రీ సైడ్స్ వచ్చేసి మనకి ఇప్పుడు మనకి ఏది కావాల్సింది దాన్ని కనుక్కోవచ్చు. ఓకేనా, సైన్ కావాలంటే సైన్ అని అనుకో, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఆపోజిట్ సైడ్ అంటే 3/5 వస్తుంది. అలాగా ట్రిగనోమెట్రిక్ బేసిస్ అని కనుక్కోవచ్చు. నేను ప్రతి ఒక్కటి చెప్పలే, అక్కడ కొన్ని మాత్రమే చెప్పాను. మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి దీన్ని. ఓకేనా, దాని పరంగా ఇప్పుడు మనకి మూడు సైడ్లు వచ్చేసి ఎలా చేస్తున్నాను, 3 KL 4 KL అలాగే అవసరం లేదు. మనకి అకాడమిక్ లెవెల్లో అయితే మనం స్టెప్ బై స్టెప్ వేసుకొని చేసుకోవాలి, కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ఫాస్ట్గా చేసేసుకోవాలి, కాబట్టి మనం చేసేసుకోవచ్చు అలాగే రాసేసి. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఎగ్జాంపుల్ 2. ఇక్కడ చూడండి, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ సచ్ దట్ సైన్ ఏ ఈక్వల్ సైన్ పి, దెన్ ప్రూవ్ దట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అన్నారు. ఓకేనా, మన మామూలుగా అయితే అకాడమిక్లో ఇది 4 మార్క్స్లో ఇది యాక్చువల్గా అయితే మనకి ఎక్కడ యూజ్, మనమైతే దీన్ని అసలు ప్రాక్టీస్ కూడా చేయండి. ఓకేనా, నా తెలిసి అయితే మీ అకాడమిక్ మీ స్కూల్లో టీచర్స్ కూడా చెప్పండ్రు, కానీ ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, దీన్ని యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఓకేనా, అల్ప కోణాలు అయితే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పి అనేటి సచ్ దట్ సైన్ ఏ ఈక్వల్ సైన్ పి, దెన్ ప్రూవ్ దట్ యాంగిల్ ఏ ఈక్వల్ యాంగిల్ పి. సైన్ ఏ ఈక్వల్ సైన్ పి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు, ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు. సైన్ ఏ తీసుకున్నాం అనుకో, ఏది ఇక్కడ సైన్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ తీసుకుంటాం మనం, అది ఈక్వల్ టు సైన్ పి. ఒకవేళ ఈ దీని పరంగా తీసుకుంటే పి పరంగా తీసుకుంటే అది అది ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ కూడా సేమ్గా వస్తాయని ప్రూవ్ చేయండి మీరు అని అడుగుతున్నాను అనమాట మనం. ఓకేనా, దీన్ని రీసెంట్గా ఎన్టీఎస్సీ ఎగ్జామ్లో అనుకుంటారు, ఇది ఇచ్చే ఎన్టీఎస్సీలో సంథింగ్ ఏదో సమ్ ఎగ్జామ్లో సార్ మన ప్రీవియస్ పేపర్ చేసేటప్పుడు చూద్దాం. బిట్ ఎలా ఇచ్చారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే విధంగా ఇచ్చేసేసి దీంట్లో వచ్చి ఒక సైడ్ ఇచ్చేసారు, ఇంకో దాంట్లో వచ్చి ఇంకో సైడ్ ఇచ్చారు, ఇంకో సైడ్ కనుక్కోమన్నారు. అప్పుడు సేమ్ ఈ దీన్ని అప్లై చేయాలి మనం అక్కడ. ఇప్పుడు చూడండి ఉదాహరణకి సైన్ ఏ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బీసీ బై హైపోటెన్యూస్ ఎంత, ఏసీ, బీసీ బై ఏసీ, కరెక్ట్ అయినా ఇక్కడ రాసింది. నెక్స్ట్ చూడు సైన్ పి పరంగా తీసుకుంటే ఆపోజిట్ సైడ్ క్యూఆర్ బై హైపోటెన్యూజు పీక్యూ. ఇప్పుడు చూడు ఇక్కడ బీసీ ఒకవేళ ఉదాహరణ నీకు ఇచ్చేసారనుకో, ఓకేనా, నేను ఇక్కడ క్యూఆర్ ఇవ్వాల కనుక్కోమన్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడు ఏసీ నీకు ఇక్కడ తెలుసు ఆల్రెడీ 4 అని, సంథింగ్ 4 అండ్ 4 ఉండదు, ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఇప్పుడు, ఎందుకంటే రిమైనింగ్ 3 సైడ్స్ కంటే ఇది ఎక్కువ ఉంటుంది కదా, ఏదో ఒకవేళ 9 పెట్టాను అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా. ఓకేనా, అప్పుడు చూడు మనకి పీక్యూ మిమ్మల్ని కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు కనుక్కోలేరా, ఆల్రెడీ బీసీ తెలుసు నీకు ఇక్కడ 7 అని, 7/ ఏసీ తెలుసు 9 అని, ఈక్వల్ టు క్యూఆర్ అంటే ఇక్కడ నువ్వు కనుక్కోవాలి. ఓకేనా, లేదంటే ఇది ఇచ్చేసాడు అనుకున్నాను, 6 ఇచ్చేసాడు అనుకోండి, క్యూపీ మిమ్మల్ని కనుక్కోమన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ 6 రాసాం అనుకోండి, క్యూపీ మనం కనుక్కోమన్నాడు అనుకో, అప్పుడు చూడు 3 సైడ్స్ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, ఇక క్లాస్ మల్టిప్లికేషన్ చేసామా ఆ వాల్యూ కనుక్కునేసాం. ఇలాగా ఈ రెండింటికి సిమిలర్గా తీసుకొని మనకు ప్రాబ్లం చేయమంటాడు, గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, ఇది ఒకసారి చూడండి, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి, లెక్కలాగా కాకుండా ఇది ఒక లైన్ మొదటి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. నేను మన ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాప్టర్ అయిపోయిన తర్వాత, అప్పుడు దానికి పక్కా 2-3 ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా, దాన్ని ఒకసారి చూడండి అది. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, కన్సిడర్ ఏ ట్రయాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ ఎక్స్పి, సేమ్ ఇందాక లెక్కలాగే అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ప్రతిదాన్ని చెప్పుకుంటే కొంత టైం అయిపోద్ది అని చెప్పి చూడండి సార్ చెప్తా ఇది కూడా ఉంది ఇక్కడ. కన్సిడర్ ట్రయాంగిల్ పీక్యూఆర్, పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్ వచ్చి పి దగ్గర తీసుకోమని చెప్తున్నాను మనకి. ఇక్కడ పి దగ్గర నేను రైట్ యాంగిల్ ఇక్కడ పి పెట్టాను, రైట్ యాంగిల్ ఇక్కడ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి పీక్యూ వచ్చి మన ఇష్టం, ఇంకా క్యూ ఆర్ మన ఇష్టం అలాగే తీసుకోవచ్చు. పీక్యూ వచ్చి ఎంత అంట, 29 అంట పీక్యూ, క్యూఆర్ ఎంతంట, 21. ఇప్పుడు మనం రిమైనింగ్ క్యూఆర్ కనుక్కోలేము, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ప్రకారం మనం రిమైనింగ్ సైడ్ కనుక్కున్నాం అనుకోండి. ఓకేనా, అప్పుడు మనకి ఇంకో సైడ్ వచ్చేస్తుంది, అప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ దాన్ని కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ కనుక్కోవాలంటే తీటా తీసుకోవాలి. ఎక్కడ చెప్తున్నారు తీటా మనకి యాంగిల్ పీక్యూఆర్ అంటే క్యూ దగ్గర తీసుకోవాలి, మిడిల్లో ఏదైతే ఉంటుందో అక్కడ అక్కడ అనమాట దీని మీనింగ్, తీటా అనేది యాంగిల్ పీక్యూఆర్ అంటే ఇక్కడ క్యూ దగ్గర మనం తీసుకోవాలన్నమాట, క్యూ దగ్గర తీటా తీసుకోవాలండి. ఓకేనా, అప్పుడు మీకు ప్రధానికి మనకి పిఆర్ తెలియదు, దాన్ని కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏం వచ్చాడు, క్యూఆర్ 21 ఇచ్చాడు, పీక్యూ వచ్చి 29 ఇచ్చాడు. అప్పుడు చూడండి 21 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 441, 29 స్క్వేర్ అంటే
34 అంటే 900 వస్తుంది, 29 అంటే 841 వస్తుంది అంతే కదా. 841 లో నుంచి 441 తీసేసాం అనుకోండి, 400 వస్తుంది. అంటే ఇది ఎంత వస్తుంది? 20 వస్తుంది. అప్పుడు ఒక త్రీ సైడ్స్ వచ్చేసిలో కాస్కో తేటా అంటే ఇక్కడ తేటా పెట్టుకున్నాం అనుకోండి, అడ్జస్టింగ్ సైడ్ అనేది ఎంత? 29 బై హైపోటెనియస్ స్క్వేర్ తీసుకుంటాం. కానీ ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ పెట్టినప్పుడు ఇది 29 వచ్చింది కదా మనకి ఇక్కడ. కన్సిడర్ ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ ఎట్ పీ, మీ దగ్గరే తీసుకున్నాను రైట్ యాంగిల్ కరెక్టే, ఇన్ విచ్ PQ ఈక్వల్ 29 కరెక్టే నా ఈ బుక్లో ఇచ్చింది. ఎందుకంటే ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మనకేం రావాలి, మనకి హైపోటెన్యూస్ కింద రావాలి. ఓకేనా, ఇక్కడ రావాలి హైపోటెన్యూస్. సరేలే, మనకి వాడు ఎలా ఇస్తే మన ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్ సేమే కదా. అప్పుడు చూసామనుకోండి అడ్జాసెంట్ కాస్ట్ తీటా అంటే, కాస్ట్ ఫోర్ తీటా అంటే క్యూకి ఆపోజిట్ సైడ్కి ఆపోజిట్ సైడ్కి పిఆర్ వస్తుంది. అడ్జాసెంట్ సైడ్ వచ్చి 29 స్క్వేర్ బై, ఎందుకంటే 1 or 2 లెక్కలు మనకు కొంచెం లెంత్గా ఉండే క్యాలిక్యులేషన్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకోసం జస్ట్ ఒక మోడల్గా పనికొస్తుందని ఉద్దేశంతో ఈ లెక్క చెప్తుంది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఈ లెక్క ఇచ్చారా, లెక్క చెప్పేది అదేలే, అక్కడ ఎక్కడ ఉంది కదా అది మర్చిపోయాను. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, డయాగ్రామ్కి అడిచిన దానికి సంబంధం లేదు. సో ప్రాబ్లం తప్పక రాసింది, అదే నేను ఇందాక నేను చెప్పి ఏదో మిస్టేక్ ఉండాలి అని, మిస్టేక్ ఉందా ఇక్కడ క్వశ్చన్ రాయడం అని చెప్పి. క్యూ దగ్గర యాంగిల్ తీసుకున్నా, రైట్ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాడు? ఆర్ దగ్గర తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఎక్కడ పెట్టి చెప్పాడు మనకు లెక్కల రైట్ యాంగిల్ క్యూ దగ్గర అని చెప్పాడు. ఓకేనా, ఆ లెక్క రాయడం తప్పదు. ఇక్కడ ఇది కరెక్ట్గా ఇచ్చారు చూడండి, మళ్ళీ దీని పరంగా ఇది మార్చి రాశాడు అంటే అక్కడ లెక్క రాంగ్ అది. సరేనా, సార్ చూసుకోండి మీ బుక్లో ఎలా ఉందండి అనేది, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన హైపోటెన్యూస్ ఎక్కువ ఉండాలి కదా, అందుకే నాకు ఎంత డౌట్ వచ్చింది మరి ఇలా రాకూడదు అని. ఓకేనా, ఒకసారి క్యాలిక్యులేషన్ మొత్తం ఇక్కడే ఉంది, ప్రాసెస్ మనం కరెక్ట్గా మనం రాంగ్ చెప్పలేదు. ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి దీన్ని ఇక్కడే ఉంది కాబట్టి కంప్లీట్గా ఒకసారి ఆ లెక్కని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ తర్వాత చూడండి, ప్రాబ్లం తప్పదు అక్కడ ఇచ్చింది. నెక్స్ట్ ఇవి చూడండి, బ్రీఫ్గా చెప్పేస్తున్నాను, నేను చెప్పట్లేదు మీరే ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయాలి మీరే అనేది. ఎక్సర్సైజ్ 11.1 చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి 8 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ ఆర్ ఆర్ ద లెన్స్ ఆఫ్ ఏబిబిసి అండ్ సిఆర్ ఎస్పెక్ట్ దెన్ ఫైండ్ అవుట్ సైన్ ఏ కాజ్ అండ్ ట్యాన్ ఏ అన్నది. ఈ మూడు తీసుకున్నావా, ఏబిసి రైట్ యాంగిల్ ఎక్కడ చెప్పారు మనకి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం మనకి ఏం చెప్పాలి ఎక్కడ కూడా, మన ఇష్టం. ఏముంది అక్కడ హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తాం, హైపోటెనియస్ తీసుకుంటాం. కాబట్టి అలా తీసేసుకుని ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేసి డైరెక్ట్గా అన్నింటిని కూడా సైన్ ఏ దగ్గరే మనకి ట్రయాంగిల్ తీసుకొని ఆ యొక్క ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవడం అయింది. సేమ్ ఇది కూడా ఇట్లో నెక్స్ట్ ఇది కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి తాళ్ళ లెక్క ఒకటి స్మాల్ ఏలు ఇచ్చాడు అనుకోండి, ఏం లే అక్కడ, ఇక్కడ కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్. ఇప్పుడు స్మాల్ ఏ ఇక్కడ 24 ఇచ్చాడు అనుకో, ఏం లేదు, ఏబిసి రాయండి మీరు, ఏబిసి ఏబిసిలో ఏ ఇక్కడ ఏ ఇచ్చాడు, ఏ తీసేసి ఏం వస్తుంది అప్పుడు బీసీ అంటే బీసీ 24 అని అర్థం. ఇక్కడ బి ఇచ్చాడు కదా, అప్పుడు బి పోతే ఏముంటుంది, ఏసీ వస్తుంది, ఏసీ 25 అని అర్థం. ఓకేనా, అది అప్పుడు అప్పుడు మనకి బీసీ ఇచ్చాడు ఏసీ ఇచ్చాడు, ఇంకా ఇంకో సైడ్ కనుక్కోవాలి మనం 24 25 ఉంది, ఇంకో సైడ్ కనుక్కో, అప్పుడు కాస్ట్ తేటా ట్యాన్ తేటా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, తేటా వచ్చి ఎక్కడంట ఏ దగ్గర తీసుకోమని చెప్పాడు తేటా అని, ఇక్కడ యాంగిల్ బీఎస్సీ అన్నాడు కదా, బీఎస్సీ మిడిల్లో ఏదైతే ఉంటుందో అదే మనకి తేటా తీసుకోవాలి అర్థం, ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి నెక్స్ట్ ఇది చూడండి, ఫోర్త్ లెక్క, ఇఫ్ కాజే ఈక్వల్ 12/13 దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ ట్యాన్ ఏ అన్నారు. కాజే వచ్చి 12/13 అయితే దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ ట్యాన్ ఏ అన్నారు కదా. దీన్ని మనం సేమ్ మనం పైథాగరస్ ఫార్ములా ప్రకారం చేయొచ్చు, లేదనుకుంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ రూల్స్ ఉన్నాయి కదా దాని పరంగా ఏం చేయొచ్చు. అది మనం చాప్టర్ అయిపోయిన తర్వాత ఒకసారి 2000 డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి దీన్ని పైథాగరస్ ప్రకారమే చేసేది. అప్పుడు చూసామనుకో మనం రైట్ యాంగిల్ తీసేసుకున్నాం అంటే ఏ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ పెట్టుకుంటాను, ఏ బి సి అనుకున్నాను, ఏ దగ్గర తీసుకున్నాం అనుకో కాజ్ని, ఆపోజిట్ సైడ్ అడ్జాసెంట్ సైడ్ అంటే 13 ఓకేనా, 13 కదా త్వరగా అదే అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ వచ్చి 13 ఇంకో సైడ్ కనుక్కుంటాం. ఓకేనా, దీన్ని బేస్ చేసుకుని పైథాగరస్ ఫార్ములాలో ఇంకో సైడ్ కనుక్కునేసి ఆ తర్వాత మనం సైన్ ట్యాన్ రెండింటిలు ఏ దగ్గర చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటి ఇస్తారు మనకి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ 3 tan A = 4 అని ఇచ్చారు, అప్పుడు ఎలా వస్తుంది, ట్యాన్ ఏ ఈక్వల్ టు 4/3 వస్తుంది. అప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జాసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ అడ్జాసెంట్ సైడ్ ఇచ్చేస్తుంది. ఏం కనుక్కుంటాం మనం, అక్కడ హైపోటెన్యూస్ వస్తుంది ఆల్రెడీ తెలుసు కదా, 4/3 వస్తే ఇంకా ఏమొస్తుంది, 5 వస్తుంది ఆ ట్రిప్లెట్లో. ఓకేనా, అప్పుడు 3 వచ్చేస్తుంది, సైన్ ఏ కాజ్ ఏదనుకుంటాం. ఓకేనా, ఆటోమేటిక్గా డైరెక్ట్గా తీసుకుంటుంది. ఇది జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటుంది.
angle A and angle X are acute angles, such that cos A equal cos X, then so that angle A equal angle X and cos A equal to cos X. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం చేయాల్సింది. దీన్ని బేస్ చేసుకొని వాటిని తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడేమో ఇందా చెప్పాను కదా ఎగ్జాంపుల్స్లో, కొంచెం గుర్తుపెట్టుకోండి. దీన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను నేను. రెండు ట్యాంగిల్ తీసుకోండి సింపుల్గా. ఇక్కడ ఇచ్చే దేనికైతే ఇచ్చాడు దాని పరంగా తీసుకోవాలి. ఇట్లా ఏబిసిడీలు తీసుకోవాలి మనం. అప్పుడు దీనికి రైట్ యాంగిల్ ఎక్కడ అని చెప్పాడా, యాంగిల్ అండ్ యాంగిల్ ఎక్కువ ట్యాంగిల్స్ ఏబిసి రైట్ యాంగిల్ బి దగ్గర తీసుకున్నాడు. ఇక్కడ ఎక్స్వై జెడ్ తీసుకున్నాం అనుకో, యాంగిల్ ఎక్స్ ఎక్కువ ట్యాంగిల్ అంటే మన ఇష్టం. ఎక్స్ దగ్గర కాకుండా ఎక్కడైనా తీసుకోవచ్చు, వై పెడతాం, జెడ్ ఎక్స్ పెడతాం, ఎక్స్ జెడ్. ఓకేనా? ఇక్కడ రైట్ యాంగిల్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, కాజ్ ఏ ఈక్వల్ టు కాజ్ ఎక్స్ అన్నారు. కాజ్ అంటే ఏ దగ్గర తీసుకుంటే మనకి ఏమొస్తుంది అప్పుడు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా, అడ్జసెంట్ సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ ఏసి ఈక్వల్ టు, ఇక్కడ సేమ్ ఎక్స్ వై జెడ్ పరంగా తీసుకుంటే దీనికి అడ్జసెంట్ సైడ్ జెడ్ ఎక్స్ జెడ్ వై, లేకపోతే వైజెడ్ వైజెడ్ బై హైపోటెన్యూస్ వచ్చి జెడ్ ఎక్స్ వస్తుంది. ఈట్లో ఈ ఫోర్లో త్రీ ఇస్తాడు వాడు ఎగ్జామ్లో మనకి. ఓకేనా? త్రీ సైడ్స్ ఇచ్చేసి ఇంకో దానికి అనుకోమంటాడు. అది ఇక్కడైతే ఇక్కడ మీద ప్రాబ్లం. ఓకేనా? ఈ ఒకసారి మనకి ఎగ్జామ్స్లో మనకు ఆ ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాం. దీని ముందుకు ఇలా గుర్తుపెట్టుకుంటారు దానికి. ఓకేనా? ఇలా ఇస్తారు మనకి వెయిట్ చేసుకోవాలి. ఓకే, 60. నెక్స్ట్ తర్వాత మోడల్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ తర్వాత చూడండి, లాస్ట్ ప్రాబ్లంకి వస్తే ఇప్పుడు గివెన్ కాస్ తీటా ఈక్వల్స్ 7/8, దాన్ని ఎవాల్యుయేట్, 1 ప్లస్ sin తీటా బై 1 ప్లస్ cos తీటా ఇంటూ 1 మైనస్ cos తీటా వాల్యూ కనుక్కోమన్నారు. నెక్స్ట్ ఇంకోటో లెక్క వచ్చి 1 ప్లస్ sin తీటా బై cos తీటా కనుక్కోమన్నారు. ఇప్పుడు దీన్ని చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనుకున్నాం అనుకోండి, 1 ప్లస్ sin తీటా ఇంటూ 1 మైనస్ sin తీటా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇప్పుడు ఏమొస్తుంది? నేను అకాడమిక్ లెవెల్లో చెప్పట్లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లోనే చెప్తున్నా. ఓకేనా? ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే 1 a² - b² ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. బై కింద చూసాను, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, మళ్ళీ a² - b² అంటే 1 - cos² తీటా వస్తుంది. మనకి ఇక్కడ నేనైతే చెప్పలేదు ప్రస్తుతానికి, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఫార్ములా ఉన్న సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ 1 అని చెప్పాను. అప్పుడు కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. అవునా? అదే కాస్ స్క్వేర్ తీటా అంటే ఏమవుతుంది మనకి, 1 - sin² తీటా, అంటే 1 - sin² తీటా ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ తీటా పెట్టచ్చు. బై 1 - cos² తీటా 1 - sin² తీటా కూడా కాస్ స్క్వేర్ తీటా రాస్తాం. 1 - cos² తీటా ఏం వస్తుంది అక్కడ, ఆ ఫార్ములాలో సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా అంటే ఏమైంది మనకి, ఆల్రెడీ కాట్ తీటా అంటే ఏమొస్తుంది మనకి, కాస్ బై సైన్. అవునా? కాస్ బై సైన్ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా బై, ఇప్పుడు చూడు కాస్ బై సైన్ అంటే 7/8. ఇక్కడ నీకు ఏమొచ్చింది, కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా అంటే హోల్ స్క్వేర్ పెట్టుకోవచ్చు కదా, కాస్ తీటా బై సైన్ తీటా హోల్ స్క్వేర్, అప్పుడు 7/8 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. అప్పుడు మనం దాన్ని 7/8 హోల్ స్క్వేర్ అంటే 7² అంటే 49, 8² అంటే 64. అయిపోయి లెక్క ఇది, ఇలా పాజిటివ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 ప్లస్ sin తీటా బై cos తీటా, 1 ప్లస్ sin తీటా బై cos తీటాని మనం చూడండి ఎలా రావచ్చు, 1 ప్లస్ sin తీటా బై cos తీటా మనకి ఇచ్చింది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఆ లెక్కను మనం కానీ చూస్తే చూడండి, విడివిడిగా రాసామనుకో మనకి ఏమొస్తుంది, 1 బై cos తీటా ప్లస్ sin తీటా బై cos తీటా వస్తుంది మనకి. అవునా? ఇప్పుడు చూడు, 1 బై cos తీటా అంటే ఏమొస్తుంది మనకి, సీకెంట్ తీటా అవుతుంది మనకి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, స్టార్టింగ్ లో చెప్తున్నాయి కదా, అవి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. సీకెంట్ తీటా వస్తుంది, ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా అంటే టాన్ తీటా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది అప్పుడు, దీని నుంచి మనకి సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా వచ్చింది మనకి. ఓకేనా? ఇలాగా కింద మనకి వాళ్ళు వాల్యూ ఇచ్చారనుకో, అప్పుడు మనం ఇలా ఇచ్చేసి దీనికి వాల్యూ కనుక్కోండి అంటే ఓకే, అప్పుడు మనం డైరెక్ట్గా నువ్వు ఏం చేయొచ్చు, ఎంత కూడా చేయబిల్లా, కాట్ తీటా బై 7/8 ఇచ్చినప్పుడు దీన్ని కనుక్కోమన్నాడు అనుకోండి, సింపుల్గా ఏం చేయొచ్చు, అప్పుడు నువ్వు డైరెక్ట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేసుకొని, ఓకేనా, అప్పుడు ఏం చేయొచ్చు మనం, కాట్ తీటా అంటే ఏమొస్తుంది మనకి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కదా, అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఇచ్చేసి హైపోటెన్యూస్ కనుక్కో డైరెక్ట్గా దాంట్లో, ఇప్పుడు సైన్కి కాస్ కనుక్కొని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తాం. అలా కాకుండా సమ్ టైమ్స్ ఇట్లనే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఇలా కన్వర్ట్ చేయగలుగుతాం. ఓకేనా? అప్పుడు సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఎలా ఇచ్చుంటారో ఆప్షన్స్ మన కింద, కింద మనకు ఆప్షన్స్ ఎలా ఇచ్చుంటారో దాన్ని బేస్ చేసుకుని మనం వాటిని కన్వర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి మనకి మీకు ఒకవేళ ఇదే లెక్క ఇచ్చారనుకోండి, కాస్ తీటా ఈక్వల్ 7/8 ఇచ్చేసి 1 ప్లస్ sin తీటా బై cos తీటా కనుక్కోమని అనుకోండి, మన బుక్లో ఉన్న లెక్క ఇచ్చారనుకోండి, ఇక్కడ వరకు నాకు ఏమొచ్చింది, సీకెంట్ తీటా ప్లస్
టాన్ తీటా అని వచ్చింది మనకి, టాన్ తీటా అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన కాట్ తీటా కదా 7/8, కాట్ తీటాను నేను టాన్ తీటా మార్చలేనా? 1/ అప్పుడు చూడండి, 1/ టాన్ తీటా అంటే కాట్ తీటా కదా, కాట్ తీటా అంటే 1/ టానే కదా, అవునా? అప్పుడు దీనికి రివర్స్ రాయేస్తే ఏమొచ్చేస్తుంది, టాన్ తీటా ఈక్వల్ టు 8/7 అవుతుంది. దాన్ని రివర్స్ రాయేసుకుంటే అప్పుడు టాన్ తీటా వాల్యూ నీకు ఇక్కడ తెలిసింది. అప్పుడు టాన్ తీటా నీకు తెలిసినప్పుడు టాన్ తీటా ఇక్కడ ఎంత వస్తుంది, 8/7. నీ మనకు ఫార్ములా ఉంది, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అని చెప్పి, ఓకేనా? దాంట్లో ఈ టాన్ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి టాన్ స్క్వేర్ తీటా అంటే, అప్పుడు సీకెంట్ స్క్వేర్ తీటా కనుక్కోలేమా? సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. అప్పుడు సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అంటే 1 ప్లస్ 8/7 హోల్ స్క్వేర్. అప్పుడు సీకెంట్ స్క్వేర్ ఉంది, దీన్ని సింప్లిఫై చేసాం అనుకో, సీకెంట్ స్క్వేర్ తీటా అంటే సీకెంట్ తీటా ఈక్వల్ రూట్ ఆఫ్ అని చెప్పి ఆ వాల్యూ వచ్చింది అనుకో, అప్పుడు మనకి సీకెంట్ తీటా వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు డైరెక్ట్గా ఆ రెండు వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా, ఇలా చేయాలి దీన్ని. ఓకేనా? నేను ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, సింప్లిఫై ఏం లేక నేను చెప్పింది, సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ దీన్ని టాన్ తీటా తీసుకోండి, వాల్యూ వచ్చేస్తుంది 8/7 వచ్చింది. ఇప్పుడు మనకు ఫార్ములా సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఇక్కడ 1 ఉంది కదా, ఈ ఫార్ములా బేస్ చేసుకుని దీంట్లో సీకెంట్ తీటా కనుక్కోండి, అప్పుడు నీకు సీకెంట్ తీటా ఇక్కడ వచ్చేస్తుంది, ఆల్రెడీ టాన్ తీటా తెలుసు. ఆ రెండు సింప్లిఫై చేస్తే మనకి అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అలాగే దాన్ని ట్రై చేయండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడు, ఇఫ్ టాన్ ఏ ఈక్వల్ టు టాన్ ఏ ఈక్వల్ రూట్ 3 ఇచ్చి దాన్ని ఫైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ సి అని చెప్పారు. నెక్స్ట్ ఫస్ట్ లెక్క, సెకండ్ లెక్లో కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి ఇచ్చారు. టాన్ ఏ ఈక్వల్ రూట్ 3 అంటే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు, టాన్ ఏ ఈక్వల్ టు రూట్ 3 బై 1 పెట్టుకోవచ్చు కదా, రూట్ 3/1 అంటే వాల్యూ మారదు. ఇప్పుడు టాన్ని ఏ దగ్గర తీసుకున్నాం అనుకోండి, యాంగిల్ అనేది, ఇదేమవుతుంది అప్పుడు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఇచ్చినట్టు మనకి, ఓకేనా, అడ్జసెంట్ సైడ్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ నేను తీసుకున్నాను అనుకో, ఏని ఇక్కడ ఏ తీసుకున్నాను అనుకో, ఇక్కడ యాంగిల్ పెట్టుకుని ఏబి అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఆపోజిట్ సైడ్ రూట్ 3, అడ్జసెంట్ సైడ్ వచ్చి 1. దీన్ని బేస్ చేసుకొని మనం హైపోటెన్యూస్ అనుకోండి, అప్పుడు దీని స్క్వేర్ అంటే 3 వస్తుంది, 1 ప్లస్ 1 వస్తుంది, 1 ప్లస్ 3 ప్లస్ 1 అంటే 4, ఏసీ స్క్వేర్ ఈక్వల్ 4 అన్నప్పుడు ఏసీ అంటే 2 వచ్చేస్తుంది, రూట్ 3 1 ఇది 2 వచ్చేసింది, మూడు సైడ్స్ వచ్చేసిందా. ఇప్పుడు సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ సి అంటే సైన్ ఏ దగ్గర తీసుకో, సైన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రూట్ 3/1 ప్లస్ కాస్ సి అంటే సి దగ్గర తీసుకోవాలి, సి దగ్గర తీసుకొని అడ్జసెంట్ సైడ్ రూట్ 3/ హైపోటెన్యూస్ 2 అని పెడతాం. ఓకేనా? అలాగా ఇంకో 2 వస్తుంది కదా, సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అలాగా వీటికి ఇలా సింప్లిఫై చేయాలి, ఇలా సింప్లిఫికేషన్ చేసి మూడు 3 సైడ్స్ కనుక్కొని ఇట్లా ఈ సైన్ ఏ దగ్గర యాంగిల్ తీసుకొని దాని వాల్యూ కనుక్కోండి, కాస్ సి అంటే కాస్ దగ్గర సి దగ్గర కాస్ తీసుకొని అంటే యాంగిల్ సి దగ్గర తీసుకొని కాస్ కనుక్కోండి. ఓకేనా? ట్రిగోనోమెట్రిక్ రేషియో అలా కనుక్కొని ఇట్లా సింప్లిఫై చేస్తే ఈ రెండు లెక్కలు వచ్చేస్తాయి. ఓకేనా? ఈ వరకు చేయండి, ఈరోజు ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నెక్స్ట్ సెకండ్ రేపు సెక్షన్, రేపు మన జూమ్ సెక్షన్లో ఈ చాప్టర్ సంబంధించి మొత్తం ప్రాక్టీస్ చేయండి. మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ మనం ప్రతి క్వశ్చన్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీకు ఆన్సర్ రాకనే మనం అక్కడ క్యాల్కులేషన్ అదంతా చేద్దాం అంటుంది, చాలా మిస్ అయితే ఏమన్నా. ఓకేనా స్టూడెంట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.